దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ బాలయేసు మనందరిని హేరాళముగా దీవించాలి అని ఎల్లప్పుడూ మనతో ఉండాలి అని మనతో నివాసం ఉండి మనలో ఉన్న బాధలు శ్రమలు ఇబ్బందులన్నీ కూడా తొలగించాలి అని ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భాన ఈ ఆరాధనలో ఆ బాలయేసును ప్రత్యేకంగా వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజంతా కూడా ఆయన పుట్టిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ ఆరాధనతో రాబోయే 2023వ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఆరాధనలో పాలు పంచుకోబోతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈరోజు ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. దివ్య సప్రసాద ఆరాధనను భక్తితో ప్రేమతో ప్రారంభించుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. అందరూ చెప్పుకుందాం. నా తోడు ఉన్నావయ్యా, అవును దేవా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా.
నాకు భయమేలా నాకు దిగులేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీదియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం పలుకుతుంది ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం ఈ రోజు ఆ ఇమ్మానువేలు దేవుని మనసారా ఆహ్వానిద్దాం మా తోడు ఉండయ్యా మాతోనే ఉండయ్యా మాలో ఉన్నటువంటి బాధలు కష్టాలు శ్రమలు ఇబ్బందులు అన్ని కూడా తొలగించి బలపడి మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ బాల యేసును మన మధ్యలోనికి వేయించేయమని అడుగుతూ ఉన్నాం ఆమేన్ అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం స్తోత్రమయ్యా దేవా దేవా నీకి స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా ఆమేన్ నాకు దిగులేలా నా మెస్సయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా దివ్య సభసాదములో వేంచేసి ఉన్న ఓ బాల యేసువా మాలో ఉన్న వ్యాధులను బాధలను తొలగించండి నీ దాసుతో ఉన్నప్పుడు ఊరటను మాకు దయచేయమని మమ్ము రక్షించి మమ్ము కాచి కాపాడమని సత్య బాటలో నడిపించమని మాలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి బాధ నుండి మాకు ఉత్సాహాన్ని జీవాన్ని ఉంచమని ఆమేన్ ఆ బాల యేసుని ఈ రోజు ప్రత్యేకంగా ప్రతిమాలుకుంటూ మన మధ్యలోనికి ఆహ్వానించి ఆయనను మనసారా ఆరాధించి మహిమపరుచుకుందాం ఆమేన్ చప్పుడు కొడుతూ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం వల్ల దేవా, నేనే మార్గం వల్ల దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, స్తోత్రం దేవా, దేవా దేవానికి చెప్పులతో స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవా నీకు స్తోత్రం, దేవా దేవా నీకు స్తోత్రం, యేసు దేవా దేవా నీకు స్తోత్రం, దేవా దేవానికి 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 స్తోత్రం, యేసు మార్గవన దేవా.
ఏసయ్యా మామేసయ్యా స్తోత్రమయ్యా ఓ బాలయేసు మీకే కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు అడిగిన వారికి చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు ఇమ్మానువేలు దేవుడవు మాతో ఉండే దేవుడవు మము కాచే దేవుడవు ప్రియ సహోదరి సహోదరులారా ఇమ్మానువేలు దేవుడు మనతో ఉండటానికి లోకానికి వచ్చాడు మనలో ఉన్నటువంటి బాధలు శ్రమలు ఇబ్బందులు రోగాలు తొలగించడానికి లోకానికి వచ్చాడు ఆమేన్ మనలో ఉన్నటువంటి చీకటిని మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నిటిని కూడా తొలగించి తన సన్మార్గములో సత్యమైన మార్గములో నడిపించడానికి లోకానికి వచ్చాడు ఆ గొప్ప దేవుని మనసారై మన హృదయంలోనికి స్వీకరించుకుందాం నిన్నటి రాత్రి నుండి ఈ రోజు వరకు అనేక విధాలుగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశాం బాహ్యమైనటువంటి పండుగలతో నిండిపోయి ఉన్నాం ఈరోజు సాయంకాల సమయంలో ఈ ఆరాధనలో కుటుంబ సమేతముగా మనమందరం కూడా మరొక్కసారి బాలయేసును ఆరాధిస్తూ ఎక్కడో పుట్టడం కాదయ్యా మా కుటుంబంలోనే మీరు పుట్టాలి మా హృదయంలోనే మీరు పుట్టాలి మమ్మల్ని వదిలి వెళ్ళవద్దు ఏసయ్యా ఓ ఇమ్మానువేలుడా అని మనసారా ఆ గొప్ప దేవుని నోరారా పిలిచే సమయం ఈ ఆరాధన సమయం ప్రియ సహోదరులారా మరొక్కసారి అందరం కూడా రెండు చేతులు జోడించి నీకోసం నా కోసం దేవుడు నరరూపము దాల్చి భూలోకానికి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు ఇది ఓ పవిత్రమైనటువంటి శుభవేళ ఓ ఉన్నతమైనటువంటి శుభవేళ అసాధ్యమైన దానిని సాధ్యము చేసినటువంటి దేవుడు ఆయన యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్న ఆనందకరమైనటువంటి వేళ రెండు చేతులు జోడిద్దామా ప్రియ సహోదరులారా మన స్వభావాల్ని మార్చుకోవడానికి కష్టపడుతున్నాం మనకున్నటువంటి అలవాట్లను ఆచారాలను మార్చుకోవడానికి కష్టపడుతున్నా కానీ ఈరోజు చరిత్రను తిరగరాశాడు ఏసయ్యా దేవుడై ఉండి కూడా నరరూపములో ఈ భూలోకానికి వచ్చాడు దేవుడై ఉండి కూడా నరునిగా మారిపోయి వచ్చాడు దేవుడై ఉండి కూడా
ఆయన ఉన్నతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వదిలి చీకటిలో పశువుల శాలలో ఆ గడ్డి తొట్టెలో ఆ మూగ జంతువుల మధ్య పుట్టడానికి ఇష్టపడినటువంటి రోజే ఈ క్రిస్మస్ పండుగ, ఈ క్రీస్తు జన్మదిన వేడుకలు. ప్రియ సహోదరులారా, ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే పండుగ కాదు, యావత్ ప్రపంచానికే ఒక గొప్ప వెలుగు పండుగ, గొప్ప సంతోషకరమైనటువంటి పండుగ. ఈ పండుగను జరుపుకునే గొప్ప అవకాశం, గొప్ప భాగ్యాన్ని ఈ సంవత్సరం దేవుడు మనందరికీ కూడా కలగజేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఆ మన మధ్యలో ఉన్నటువంటి ఆ బాలయేసును మరొక్కసారి మనసారా ఆరాధించి, అయ్యా మా జీవితంలోనికి రండి యేసయ్యా, మా కుటుంబంలోనికి రండి యేసయ్యా, మేము మిమ్మల్ని వదిలిపెట్టకుండా జీవించే భాగ్యాన్ని, మీరు మమ్ము వదిలిపెట్టకుండా మమ్ము ఆదరించే కృపను మాకు దయచేయండి అయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పరిశుద్ధా పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఓ బాలయేసువ, మాతో ఎల్లప్పుడూ ఉంటానని, సదా మాకు తోడుగా ఉంటానని లోకానికి వచ్చిన ఓ పుణ్యమూర్తి రక్షణకర్త స్తోత్రమయ్యా. మేము ఆరాధిస్తున్న మమ్మందరిని దీవించండి దేవా, మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించి పాపాన్ని తుడిచివేసి వెలుగుతో మమ్ము అభిషేకించండి ప్రభువా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. ఓ బాలయేసువ, మీకు స్తోత్రమయ్యా. ఎన్నెన్నో పండుగలు జరుపుకున్నాం, ప్రతి సంవత్సరం మీ యొక్క జన్మదిన వేడుకలను కొనియాడుతూ ఉన్నాం, కానీ మేము మాత్రం అలాగే ఉన్నాం, మాలో ఎలాంటి మార్పు లేదు యేసయ్యా. ఈరోజు నుండి మీరు ఏ విధంగానైతే దేవుడై ఉండి ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా దీనస్థితిలో మానవునిగా ఏ విధంగా మీరు మిమ్మల్ని మార్చుకున్నారో, మేము కూడా మమ్మల్ని మేము మార్చుకుని మా స్వభావాలను మార్చుకుని మా మాట తీరును మా నడక తీరును మార్చుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ బాలయేసుతో ఏం చెప్పాలనుకున్నారో ప్రతి ఒక్కటి మనస్సులో ఉన్న ప్రతి భారాన్ని ఆయనకు చెప్దాం. మనతో మాట్లాడమని, మనతో నివాసం ఉండమని, కష్టాలలో నష్టాలలో తోడుగా ఉండమని, వేదనలో ఆవేదనలో తోడుగా ఉండమని, అడిగిన ప్రతి దానిని అనుగ్రహించమని, కోల్పోయిన దానిని దొరికే విధంగా ఆయన హృదయ ద్వారాలు తట్టినప్పుడు తెరవమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాడు యావత్ ప్రపంచం క్రీస్తు జన్మదిన వేడుకలను కొనియాడుతూ ఉంది. ఇది మామూలు పండుగ కాదు ప్రియ సహోదరులారా. ఎంతో సంతోషకరమైనటువంటి దినం, ఎంతో ఆనందకరమైనటువంటి దినం. ప్రతి సంవత్సరం అనేక రకరకాల పండుగలు మనం జరుపుకుంటున్నాం. ఈ పండుగలన్నిటికంటే ఎంతో ఉన్నతమైనటువంటి పండుగ, భూలోకమంతా కూడా గర్వించే పండుగ, సకల యావత్ ప్రపంచము కూడా ఆనందించి ఆనందముతో గంతులు వేయవలసినటువంటి పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఎందుకు పుట్టినరోజు జరుపుకుంటున్నాం? మనము మన కుటుంబం మాత్రమే సంతోషంగా ఉంటున్నాం. మన సాంప్రదాయ పండుగలు మనం జరుపుకుంటున్నాం, ఆయా సాంప్రదాయ ప్రజలు మాత్రమే సంతోషంగా జరుపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామందికి పండుగ అంటే మూడు విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి నోటికి పండుగ, రెండు ఒంటికి పండుగ, మూడవది కుటుంబంలో పండుగ. బాగా తినాలి పండుగ. పండుగ అంటే రకరకాల వంట పదార్థాలు తెచ్చుకుని కడుపు నిండా తింటాం. పండుగ అంటే అది పుట్టినరోజు కావచ్చు, ఏ పండుగ కావచ్చు, ఒంటికి పండుగ. చక్కటి వస్త్రాలను మనం ధరించుకుంటాం. తర్వాత ఇంటికి పండుగ. పండుగ అంటే ఇంటిని అలంకరించుకుంటాం, బంధుమిత్రులతో ఇంటిని నింపుకుంటాం, రకరకాల పిండి పదార్థాలతో వేడుకలు జరుపుకుంటాం. పండుగ అంటే ఈ మూడే మనకు ఎక్కువగా గుర్తుకొస్తాయి. నోటికి పండుగ, ఒంటికి పండుగ, ఇంటికి పండుగ. స్టార్ వెలిగిస్తాం. ప్రతి సంవత్సరం మనం క్రీస్తు పుట్టినరోజు సందర్భముగా స్టార్ ఇంటి మీద పైన ఇంటి పైన పెట్టుకుంటాం. ఇల్లంతా కూడా రకరకాల లైట్లతో అలంకరించుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది బాహ్యమైనటువంటి ప్రిపరేషన్, ఇది బాహ్యమైనటువంటి పండుగ, అందరికీ కనిపించేటువంటి పండుగ. ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటున్నాం. బాహ్యంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం, అది బాహ్యంగానే వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మికంగా ఏం పొందుకుంటున్నాం? ఈ పండుగ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ పండుగ ద్వారా ఎక్కడ మనం మారుతున్నాం? మరి నోటికి, ఒంటికి, ఇంటికి మాత్రమే పండుగ అయితే దానికంటే ఎక్కువ మన జీవితంలో ఒకటి ఉంది, హృదయానికి పండుగ. ఆ హృదయం కూడా ఆనందించాలి, ఆ హృదయం కూడా పులకించిపోవాలి. ఎప్పుడు ఆనందిస్తుంది? మన హృదయంలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకున్నప్పుడు, మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నిటిని కూడా దూరం చేసుకున్నప్పుడు, మన బలహీనతలను గుర్తించి వాటి నుండి వైదొలిగినప్పుడు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నప్పుడు హృదయం సంతోషిస్తుంది. ప్రియ సహోదరులారా, ఇంటిని వంటిని శుభ్రం చేసుకున్నాం, కానీ లోపల ఉన్నటువంటి హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోకపోతే ఇది ఎలా ఉంటుందంటే, స్నానం చేయకుండా కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. అప్పుడే పనిలో నుంచి వచ్చాం, చిరాకు, చెమట, వాసన, కొత్త బట్టలు ధరించాం, గుడిలోనికి వెళ్ళి క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్లు అనిపిస్తుంది. ఎన్ని కొత్త బట్టలు వేసినా లోపల వాసన అలాగే ఉంది. ఎంత సెంటు కొట్టినా కూడా ఆ వాసన మాత్రం ఎవరు కవర్ చేయలేకపోతున్నాం. మనిషి కవర్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. జీవితం అంతా కూడా మాయే, జీవితం అంతా కూడా మురిపించటమే, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మార్చుకోవటమే.
దీంతోనే మన జీవితం సగం అయిపోతుంది. వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ. ఆ రియాలిటీ మాట్లాడేవాళ్ళంటే కూడా మనకి ఇష్టం ఉండదు, మాట్లాడాలని కూడా మనం అనుకోం. ఎవ్రీడే వీఆర్ పుట్టింగ్ మేకప్. ఒంటికి పెడితే పర్వాలేదు, ముఖానికి పెడితే పర్వాలేదు, కానీ హృదయానికి మేకప్ పెడితే అది పనికిరాదు. ఎంత కవర్ చేసినా కూడా హృదయాన్ని మాత్రం ఎవరు కవర్ చేయలేం. ఎంతగా మనం ప్రయత్నం చేసినా కూడా ఒంటిని దాచిపెడుతున్నాం, ముఖాన్ని దాచిపెడుతున్నాం, తలను దాచిపెడుతున్నాం, తెల్లది నల్లగా మార్చుకున్నప్పటికీ ఈ హృదయం మాత్రం చెప్తుంది అది తెల్లదే కదా. కాబట్టి ప్రపంచాన్ని మనం మోసం చేయవచ్చు, మన స్నేహితులను ఇరుగు పొరుగు వారిని మనం మోసం చేయవచ్చు, కానీ మన హృదయాన్ని మాత్రం మోసం చేయలేం. హృదయం చెప్తుంది అది మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. నోటిలో నుంచి మాటలు వేరైనప్పటికీ హృదయం చెప్తుంది నీ మాటలు వేరు, నీ పని వేరు బిడా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎందుకు మార్చుకోవాలి మన హృదయాన్ని? ఆ హృదయం ద్వారానే అనేకమైనటువంటి సమస్యలు యిర్మీయా గ్రంథంలో 17లో మనం చూస్తున్నాం. ఆ హృదయానికి ఉన్నంత కపటము దేనికి లేదు అని. హృదయాన్ని మార్చుకునే పండుగే ఈ క్రిస్మస్ పండుగ. ఎందుకు హృదయాన్ని మార్చుకోవాలంటే ఆ హృదయం దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దానిని పరిశుద్ధంగా ఉంచాలి. అందుకనే హృదయ శుద్ధి కలవారే దేవుని దర్శిస్తారు, చూడగలుగుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. హృదయ శుద్ధి లేకపోతే దేవుని మనం చూడలేము. ఒంటిని శుభ్రం చేసుకుంటున్నాం, ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం, లోపల ఉన్న హృదయాన్ని మాత్రం శుభ్రం చేసుకోకపోతే క్రిస్మస్ పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ వెళుతుంది, జీవితం మాత్రం అలాగే ఉండిపోతుంది. ఒక్క హృదయాన్ని కనుక మనం శుభ్రం చేసుకుని ఆ హృదయం ఇచ్చే ఆ గైడ్లైన్స్ ప్రకారం, ఆ సూచనల ప్రకారం మనం జీవించినట్లయితే మనం వేసే ప్రతి అడుగు పరలోకం వైపే తిరుగుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతుంది. ప్రియ సహోదరులారా, ఇది మాకు అసాధ్యమండి, నేను మార్చుకోలేకపోతాను, ఏదైనా మార్చుకుంటాను కానీ నా హృదయాన్ని మార్చుకోలేనయ్యా, చాలా కష్టం, మార్చుకోవాలని ఆశ ఉంది కానీ మార్చుకోలేకపోతున్నాను అని మాట్లాడుతున్నటువంటి మనకి ఒక ఉదాహరణ ఈరోజు. ఏమిటి అంటే, ప్రియ సహోదరులారా, అన్నీ మార్చినటువంటి దేవుడు, అందరినీ తయారు చేసినటువంటి దేవుడు, అన్నిటికీ అధిపతి అయినటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మార్చుకున్నాడు ఈరోజు. ఏం మార్చుకున్నాడు? తన స్వభావాన్ని మార్చుకున్నాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఉన్నత హోందాను మార్చుకుని భూలోకానికి నరరూపుడిగా వచ్చాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరు గమనించండి, దేవుడై ఉండి కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక రాజభవనంలోనో అంతాపురంలోనో ఉన్నతమైన కుటుంబంలోనో పుట్టవలసినటువంటి ఆ దేవుడు, ఆ రాకుమారుడు, రాజకుమారుడు ఎక్కడ పుట్టాడంటే ఎవ్వరు పుట్టినటువంటి స్థలములో, దీనమైనటువంటి పరిస్థితుల్లో, ఒక పశువుల పాకలో మూగ జంతువుల మధ్య పుట్టి మనందరినీ కూడా రక్షించాలి అని ఆయన ఆశపడ్డాడు. ఉన్న పేదవాళ్ళలో కడు పేదగా పుట్టినప్పుడే పేదవాడి బాధ అర్థమవుతుంది అని, ఉన్నటువంటి పేదవాళ్ళలో కంటే హీనమైనటువంటి పేదవాడిగా ఆయన పుట్టాడు. మనమందరం ఇంటి దగ్గర బంధుమిత్రుల మధ్య, ఆసుపత్రిలోనో, స్నేహితుల మధ్య, లేకపోతే చుట్టపట్టాల మధ్య మనం ఇంటిలో పుడితే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు మాత్రం మూగ జంతువుల మధ్యలో పుట్టాడు. ఇది ఉన్నతమైనటువంటి పండుగ. ఏ నర మాతృడు కూడా ఊహించలేనటువంటి పండుగ. ప్రియ సహోదరులారా, కనీసం దీనమైన పరిస్థితుల్లో కూలి పని చేస్తున్నటువంటి వాడు కూడా ఇష్టపడనటువంటి పరిస్థితి, పశువుల పాకలో నా భార్య జన్మనివ్వాలి అని,
రోడ్డు మీద నా భార్య బిడ్డకు జన్మనివ్వాలని, ఏ చెట్లలోనో పుట్టలోనో నా భార్య జన్మనివ్వాలి అని. ఏ తల్లి కూడా అంగీకరించదు. నొప్పులు రాగానే ఒక వారం రోజుల ముందే ఆసుపత్రికి పంపిస్తున్నాం, టు ద బెస్ట్ హాస్పిటల్. ఇంటి దగ్గర అన్ని సౌకర్యాలు, నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు. నా బిడ్డకు లేదా నా కుమార్తెకు మంచి ప్రసవం జరగాలి అని అనేక మంది ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు. ప్రియ సహోదరులారా, ఇది ఎందుకు ఉన్నతమైనటువంటి పండుగ అంటే, దేవుడు నర రూపము ధరించి మనందరినీ రక్షించడానికి నర మానవుడిగా నరావతారం ఎత్తినటువంటి మొట్టమొదటి రోజే ఈ క్రిస్మస్ పండుగ. మార్చుకున్నాడు దేవుడు. అయ్యుండి కూడా ఈ బిడ్డలు ఎంత చెప్పినా వినటం లేదు, ఎంత చెప్పినా మారటం లేదని తనే మారిపోయి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆదిలో వాక్కు రూపంలో దేవుడు ప్రజలను నడిపిస్తుంటే, ప్రవక్తల ద్వారా ప్రజలను నడిపిస్తుంటే చాలామంది ప్రజలు తిరగబడ్డారు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? దేవుడి పేరు చెప్పి అనేకమైన మాటలు చెప్తున్నారు. మా యొక్క వ్యసనాల నుండి, మా యొక్క కట్టుబాట్ల నుండి, మా అలవాట్ల నుండి మీరు వైదొలగండి. ఇది పాపము, వ్యభిచారము పాపము, తాగుడు పాపము, జూదము పాపము, ఒకరినొకరు చంపుకోవటము పాపము అని రకరకాల మాటలు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని చెప్పినప్పుడు, దేవుడు మమ్మల్ని పంపించాడు, మీతో మాట్లాడమని చెప్పాడు అని ప్రవక్తలు పలుకుతుంటే, ఆ దేవుణ్ణి మాకు కనిపించమని చెప్పండి, అప్పుడే నమ్ముతాం. మీతోనేనా దేవుడు మాట్లాడేది అని చెప్పి ప్రవక్తలను చాలామందిని చంపివేశారు. వాక్కు రూపంలో ఉన్నటువంటి దేవుడు, సర్వంతర్యామి అయినటువంటి దేవుడు, ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు ఒకటి నిర్ణయం తీసుకున్నాడు. బహుశా నేను వాళ్ళ కంటికి కనిపించటం లేదు కదా, వాళ్ళ కళ్ళ ముందు నేను ఉండలేదు కదా, కనీసం వాళ్ళ కళ్ళ ముందు నేను నరరూపము దార్చి వాళ్ళ కళ్ళ ముందు ఉంటే అప్పుడైనా కూడా నన్ను నమ్ముతారేమని చెప్పి వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు, ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయి భూలోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ప్రియ సహోదరుల మహిమ పరుచుకుందా. ఆశపడ్డాడు, నేను ఈ లోకంలో పుట్టగానే ప్రజలందరూ కూడా నా దగ్గరకు పరిగెత్తుకుని వస్తారనుకున్నాడు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినా కూడా ప్రజలు ఆయన నమ్మలేదు. దేవుడు అయి ఉంటే ఈ భూలోకానికి వస్తే ఒక అంతాపురంలో, రాజభవనంలో పుట్టాలి కదా. ఎందుకు పశువుల పాకలో పేదవాడిగా పుట్టాడు? పశువుల పాకలో పేదవాడిగా పుట్టినవాడు దేవుడు కాదు, దేవుడు పేదవాడిగా పుట్టడు అని అక్కడ ఆయనను పక్కన పెట్టేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిసారిగా దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తులు ఆ మూగ జంతువులు. రెండవదిగా, ఈ లోకాన రక్షకుడు పుట్టాడు అని దూత ఇచ్చినటువంటి సందేశాన్ని నమ్మి ఆ బాలయేసును చూసినటువంటి మనుషులు గొర్రెల కాపరులు, సాధారణమైనటువంటి మనుషులు. ఆ తరువాత నక్షత్ర చూసిన ప్రకారం ఈయన నిజమైనటువంటి దేవుడే, ఈ లోకాన అవతరించినటువంటి దేవుడే, ఈయన రాజకుమారుడు, రాకుమారుడు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అని తెలుసుకుని 3 దేశాల నుండి 3 రాజులు ప్రయాణం చేసి ఆ బాలయేసును సందర్శించారు, ఆరాధించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి సత్యం, దేవుడే నరరూపము ధరించి భూలోకానికి వస్తే దేవుడయ్యుండి కూడా తన స్వభావాన్ని మార్చుకొని సాధారణమైనటువంటి మనలాగా మారితే మనం ఎందుకు మారకూడదు? మన మనస్సులను ఎందుకు మార్చుకోకూడదు? మన జీవిత విధానాన్ని ఎందుకు మార్చుకోకూడదు? మన మాట తీరును ఎందుకు మార్చుకోకూడదు? మన బలహీనతలు ఎందుకు వదులుకోకూడదు?
దేవుడి రోజు ఈ క్రిస్మస్ రోజున ఇస్తున్నటువంటి సందేశం, నా పేరు చెప్పుకుని సంవత్సరం సంవత్సరం నోటికి పండగ చేసుకుంటున్నారు, ఇంటికి పండగ చేసుకుంటున్నారు, వంటికి పండగ చేసుకుంటున్నారు, కానీ హృదయాన్ని మాత్రం కదిలించడం లేదు. ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా అదే మాట తీరు, అదే అబద్ధాలు, అదే చెడు మాటలు, అదే గుసగుసలు, అదే బలహీనతలు. ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకోవటం, లేనిపోని నిందారోపణలు మోపి మాట్లాడుకోవటం, ఉన్నవి లేనివి, లేనివి ఉన్నట్లుగా ఊహించుకుని అనేక విధాలుగా నోటి ద్వారా పాపం చేస్తున్నాం, కళ్ళ ద్వారా పాపం చేస్తున్నాం, చెవుల ద్వారా పాపం చేస్తున్నాం, మనకున్నటువంటి అన్ని పంచేంద్రియాల ద్వారా పాపము చేస్తూనే ఉన్నాం, దేవుణ్ణి మోసం చేస్తూనే ఉన్నాం. దేవుడి లోకానికి వచ్చినటువంటి ఆశయాన్ని మనం నిర్వర్తించలేకపోతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇమ్మానువేలు దేవుడు, మనతో ఉండటానికి వచ్చినటువంటి దేవుడు, మన యొక్క హృదయం శుభ్రం లేకపోతే ఆయన ఎలా ఉంటాడు? ఎవరైనా మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు అంటే ఇంటిని శుభ్రం చేసుకుంటాం, అన్ని పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటాం, ఆ అతిథికి ఇష్టమైనటువంటి వంట పదార్థాలతో చక్కగా అలంకరించి టేబుల్ మీద పెడతాం. ఒక మనిషి వస్తేనే నీవు అంత విలువవిస్తే దేవుడు మన హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు, మన జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు, మన కుటుంబంలోనికి రావాలనుకుంటున్నాడు. అప్పుడు మన హృదయాన్ని ఎంత శుభ్రం చేసుకోవాలి? ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. 10వ వచనంలో దేవదూత వారితో ఇట్ల నేను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తుగుడుల్లో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబడి ఉండుట మీరు చూసెదరు, ఇదే మీకు ఆనవాలం. చూడండి ప్రియ సహోదరులారా, ఆయన ఈ లోకానికి వచ్చింది లోకాన్ని పరమానందముతో నింపడానికి. ఆయన ఈ లోకానికి రాగానే వెలుగు పుట్టింది అని, ఆ వెలుగును చూసిన వారు పాపాల నుండి వైదొలిగి నూతన జీవితంలో జీవించారు అని. ప్రియ సహోదరి సహోదరు, వెలుగును చూసిన వారు దేవుని దర్శించారు, దేవునికి దగ్గరయ్యారు. ఇటు గొల్లలు చూశారు, గొర్రెల కాపరులు చూశారు, అటు రాజులు చూశారు. ఆ వెలుగును అనుసరించి వెలుగుకి కారణమైనటువంటి వెలుగుపుత్రుడైన యేసయ్యను, ఆ మెస్సయ్యను, ఆ రక్షకుణ్ణి సందర్శించారు. ప్రియ సహోదరి సహోదరులారా, నక్షత్రం మనం ప్రతి సంవత్సరం స్టార్ పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నామో మనకు తెలియదు, క్రిస్మస్ అంటే స్టార్ అని గుర్తుకొస్తుంది అంతే. అలనాడు స్టార్, ఒక నక్షత్రం ఉదయించింది, ఆ నక్షత్రాన్ని అనుసరించి యేసు ప్రభువును చేరుకున్నారు, యేసు ప్రభువును దర్శించారు. మనము కూడా ఎందుకు ప్రతి ఇంటి మీద నక్షత్రాన్ని పెడుతున్నామంటే, ఇదిగో ఈ కుటుంబం మీకు సంబంధించింది, కుటుంబ సమేతంగా మేము కూడా ఆలయానికి నడవాలి, కుటుంబ సమేతంగా మేము కూడా బాలయేసును సందర్శించాలి, కుటుంబ సమేతంగా మేమందరము కూడా కలిసి ఒకే విశ్వాసముతో ఒకే మనస్సుతో అందరము కూడా ఆలనాడు నక్షత్రం ఏ విధంగా దారి చూపిందో, యేసు ప్రభు ఉన్న స్థలానికి దారి చూపిందో, మా ఇంటి మీద ఉన్నటువంటి ఈ స్టారు కూడా దేవుని ఆలయానికి వెళ్ళడానికి మార్గము చూపినట్లుగా మేము కూడా కుటుంబ సమేతంగా దేవాలయానికి వెళ్ళి ఆ వెలుగు పుత్రుని చూసి, ఆ రక్షకును చూసి, ఆ మెస్సయ్యను చూసి, మాలో ఉన్నటువంటి చీకటిని, చీకటి లక్షణాలను, బలహీనతలు అన్నీ కూడా వదులుకుని మేము ఆయనలాగా జీవిస్తాము అని మాట ఇవ్వటమే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ అంటే సంబరాల పండుగ మాత్రమే కాదు, వంటల పండుగ, బట్టలు పండుగ, బంగారం పండుగ మాత్రమే కాదు, హృదయానికి పరమానందాన్ని కలిగించే పండుగ, ప్రపంచానికి పరమానందాన్ని కలిగించే పండుగ. ఇది చరిత్రలో
ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి చూడనిటువంటి విధముగా ఈ యొక్క పండుగ ప్రపంచమంతా కూడా జరుపుకున్నది. ఎందుకంటే దేవుడే నర రూపము దాచి నరుడుగా మార్చుకుని వచ్చినటువంటి రోజు. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు తన స్వభావాన్ని రూపాన్ని మార్చుకుంటే ఆయన చేత సృష్టించబడినటువంటి మనం మార్చుకోలేమా? మార్చుకోగలుగుతాం. దేవునికి సాధ్యమైనది మనకు సాధ్యము కాదా? ఆయన చేత సృష్టించబడినటువంటి మనకి అది సాధ్యము కాదా అంటే సాధ్యం, కానీ వదలలేకపోతున్నాం. వద్దయ్యా, ఈ బలహీనతలే చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నోటికి తీపి అనిపించేదంతా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, నోటికి చేదనిపించేదంతా కూడా ఆరోగ్యానికి చెడ్డది కాదు. Whatever is sweet is bad to the body and health. Whatever is bitter is better for the health. Kani manam adi manchidi kaadu ani telisi kuda adi tintam, aa sthalam manchidi kaadu ani telisi kuda akkadike velatam, telisi kuda manam paapam chestunnam. Telika kontha mandi paapam chesthe paapalu kshaminchabadutunnayi, కానీ అది తప్పు, అది మంచిది కాదు, అది మంచిది తినకూడదు, అది తాగకూడదు, ఆ స్థలానికి వెళ్ళకూడదు, అది మాట్లాడకూడదు, అది వినకూడదు, అలా ప్రవర్తించకూడదు అని తెలిసిన తర్వాత కూడా మనం అలాగే చేస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి నుండి మనమే దూరంగా వెళ్ళిపోతున్నాం. మత్తయి సువార్త 1:23లో ఇమ్మానువేలు దేవుడు మనతో ఉండడానికి లోకానికి వస్తే, ఆదికాండము 3:8లో ఆ దేవుడి నుండి మనమే దూరంగా వెళ్ళిపోయాం. ఆ యావే దేవుడు సాయంకాల సమయంలో చల్లని చిరుగాలికి తన సృష్టించినటువంటి బిడ్డలను చూసుకోవడానికి వస్తే పాపము చేసినటువంటి అవ్వ ఆదాములు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆనాటి నుండి దూరంగానే జీవిస్తున్నాడు. దేవుడు దగ్గర పడుతున్నాడు, మనిషి దూరంగా వెళుతున్నాడు. ఆ దూరంగా చెదిరిపోయినటువంటి మనుషులను దగ్గర చేర్చుకోవడం కోసం దేవుడు ప్రవక్తలను పంపించి, సేవకులను పంపించి ప్రతిరోజు దగ్గర చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రవక్తలు సేవకుల మాటలు వినడం లేదని తనే స్వయంగా ఈ లోకానికి వచ్చి, నేను ఇమ్మానువేలు దేవుడను, మీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడను అని, నాతో మీరు ఉండండి, నేను మీతో ఉంటాను, మీ జీవితాలను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతాను అని దేవుడు వాగ్దానం చేస్తుంటే ఆయన్ని కూడా చంపేస్తున్నాం, ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నాం, ఆయనకి ఇష్టం లేని పనులన్నీ కూడా చేసి ప్రతిరోజు ఆయన్ను బాధపరుస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసయ్య అంటే నీకు ఇష్టమైతే ఈ పండుగ నీ జీవితంలో కని విని ఎరగని ఆశీర్వాదాలు, శాంతి సమాధానం, దీవెనల వర్షం నీ మీద కుమ్మరించాలి అంటే మార్చుకుందాం, అందరూ మార్చుకుందాం. మనలో ఉన్న బలహీనతలు మార్చుకుందాం, దేవునికి ఇష్టం లేని మాటలను మార్చుకుందాం, దేవునికి ఇష్టం లేనటువంటి బలహీనతలను వదులుకుందాం. ఆ దేవుడిచ్చినటువంటి బాటలో, ఆ దేవుడు చూపించినటువంటి మార్గములో పయనించడానికి మనమందరం కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి, బాలయేసు దగ్గరికి వెళ్ళి, వెలుగు పుత్రుడు, ఈ లోకానికి రక్షకుడైనటువంటి ఆ బాలయేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాపాలు క్షమించండి, దివస ప్రసాదములో ఉన్నటువంటి తండ్రి మమ్ము క్షమించండి అయ్యా, మా బలహీనతలు తొలగించండి అయ్యా, ఈ నాటి నుండి మేము మా జీవితాలను మార్చుకుంటాం, మా స్వభావాలను మార్చుకుంటాం, మా కోసం మీరు శరీరధారి ఈ లోకానికి వస్తే మేము ఏమి చేయలేకపోతున్నామయ్యా, ఏమి మార్చుకోలేకపోతున్నామయ్యా, ఏమి వదులుకోలేకపోతున్నామయ్యా, వదులుకునే శక్తిని మాకు దయచేయండి, మార్చుకునే శక్తిని మాకు దయచేయండి అయ్యా, మా తోడుగా ఉండయ్యా, మా నీడగా మారయ్యా, మాతోనే ఉండయ్యా, మాలో ఉన్న బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండుగ మనందరికీ గొప్ప పరమానందాన్ని కలిగించమని, మనందరి జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని తొలగించమని, వెలుగుతో నింపమని, తన దీవెలతో నింపమని, మనలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఈనాటి పండుగను మనం ముగించుకుంటున్నాం. ఈనాటి వేడుకలలో మనం ముగించుకొని
నూతన జీవితముతో మరొక్కసారి పుట్టి మరి ఈ రాబోయే 2023వ సంవత్సరములో మంచి మనసుతో స్వచ్ఛమైన మనసుతో పూర్ణమైన మనసుతో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, మనసును శుభ్రం చేసుకోవాలి, ప్రతి మాలిన్యాన్ని కడిగి వేసుకోవాలి. క్షమించలేనటువంటి తత్వం, ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు సరిదిద్దుకుంటూ ఒకరి హృదయాలు మార్చుకుంటూ అందరం కూడా సోదర భావంతో సంతోష భావంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా, క్షమించకుండా అన్ని రకరకాల భారాలు హృదయంలోనే పెట్టుకుని ఇంకా బాలయేసును మోసం చేయాలనుకుంటే అది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కనీసం ఈరోజైనా పశ్చాత్తాపపడదాం. దేవుడే నరరూపం దాల్చి నరుడిగా మారి భూలోకానికి వచ్చి మనందరినీ దీవించాలి, మనందరినీ మార్చాలి అని ప్రయత్నం చేస్తుంటే ఇంకా మారకుండానే ఉంటే ఆ దేవుని గాయపరిచిన వాళ్ళం అవుతాం, ఆ దేవుని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. తప్పులు అందరూ చేస్తాం, బలహీనులం, బలహీనమైన శరీరం, కానీ మార్చుకోవడానికి దేవుడు శక్తినిస్తున్నాడు. ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టుకోవడానికి దేవుడు శక్తినిస్తున్నాడు. ఈ సమయంలో అందరూ కూడా మోకరించి, అయ్యా తోడుగా ఉండయ్యా, మా నీడగా ఉండయ్యా, మా కాపరిగా ఉండయ్యా, మమ్మ ప్రేమతో లాలించు అయ్యా, బాధల్లో వ్యాధుల్లో అన్ని సమయాల్లో మాకు తోడుగా ఉంటూ మమ్మ ఆశీర్వదించయ్యా అని ఆ గొప్ప దేవుడి వేడుకుందాం. తోడుగా ఉంటాడు నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు. ఓ మంచి కాపరిగా వచ్చిన యేసయ్య, ఇమ్మానువేలు దేవుడిగా వచ్చి మాతో ఎల్లప్పుడూ నివాసం ఉండడానికి వచ్చిన యేసయ్య, నన్ను మార్చడానికి, నన్ను దీవించడానికి, నా బాధలు తొలగించడానికి వచ్చిన యేసయ్య, స్తోత్రమయ్యా, నాతో ఉండయ్యా, నాకు తోడుగా ఉండయ్యా, నా బాధలు శ్రమలు ఇబ్బందులని కూడా తొలగించి యేసయ్యా అని ఆమేన్ ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. అందరూ కూడా చప్పట్లతో తోడుగా ఉంటాడు నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా చెప్పులతో యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, లోకానికి వచ్చిన ఓ బాల యేసువ, మా బాధల్లో వ్యాధుల్లో సుఖములో దుఃఖములో మాకు తోడుగా ఉండయ్యా, మా కాపరిగా ఉండయ్యా, మమ్ము కరుణించయ్యా, మా బలహీనత సమయంలో మమ్ము ఓదార్చయ్యా, మాకు మీ బలాన్ని శక్తిని ఇచ్చి మమ్ము ముందుకు నడిపించి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం.
బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు తన కరుణను కృపిస్తుంటాడు బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు తన కరుణను కృపిస్తుంటాడు తల్లి వలే నన్ను ప్రేమిస్తుంటాడు తండ్రి వలే నన్ను పోషిస్తుంటాడు తల్లి వలే నన్ను ప్రేమిస్తుంటాడు తండ్రి వలే నన్ను పోషిస్తుంటాడు అండగా ఉంటాడు నన్ను ఆదుకుంటాడు అండగా ఉంటాడు నన్ను ఆదుకుంటాడు నా కాపరి నాతో ఉంటాడు తన ప్రేమతో నలిస్తుంటాడు నా కాపరి నాతో ఉంటాడు తన ప్రేమతో నలిస్తుంటాడు ఓ బాలయేసువ, మాలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను, ఎత్తు పల్లాలను సరిదిద్దండి ప్రభా. మా తప్పిదములను తొలగించండి ప్రభా. మా ఆటంకాలను తొలగించండి ప్రభా. మా బాటలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఇరుకైనటువంటి మార్గాలు, మీకు ఇష్టం లేని చెట్లు తుప్పలు, అనేక రకరకాల పాపాల యొక్క వలయముతో నిండిపోయింది యేసయ్యా. ప్రభా, మా పాపములను క్షమించి, మా దోషములను తొలగించి, ఓ బాలయేసువ, మీ మంచితనముతో మమ్మ ఆశీర్వదించమని ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. వారిలో ఉన్న ప్రతి బాధను, వ్యాధులను, ఆటంకాలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. రాబోయే నూతన సంవత్సరంలో సంతోషముతో, సమాధానముతో ప్రవేశించే యోగ్యతను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, ఈ పండుగను జరుపుకునే మహాకృపను దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఈ యొక్క పండుగలో మీ దీవెనలు పొందుకుని మీ చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ఆ బాలయేసును వేడుకుందాం. కొండలలోన కోనలలోన వాగులలో ఎండ మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు కను పాపన కాపాడుతుంటాడు కొండలలోన కోనలలోన వాగులలో ఎండ మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు కను పాపన కాపాడుతుంటాడు తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు తన బాటలో నన్ను నడిపిస్తాడు తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు తన బాటలో నన్ను నడిపిస్తాడు అండగా ఉంటాడు నన్ను ఆదుకుంటాడు అండగా ఉంటాడు నన్ను ఆదుకుంటాడు నా కాపరి నాతో ఉంటాడు తన ప్రేమతో నలిస్తుంటాడు నా కాపరి నాతో ఉంటాడు
తన ప్రేమతో నాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. అందరు కలిసి పాడదామా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. సంతోషంగా యేసయ్యా 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 నా యేసయ్యా. యేసు యేసయ్యా 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 నా యేసయ్యా. చప్పుడుతో యేసయ్యా యేసయ్యా దేవా ఓ పరిశుద్ధాత్మ దేవా, మందరిపై వేచేయండి. ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భాన ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారిలో ఉన్న వ్యాధులు బాధలు శ్రమలు తొలగించండి ప్రభా. ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభా. ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ప్రభా. ప్రతి బంధకమును విడుదల దయచేయండి ప్రభా. ప్రతి శారీరక మానసిక రోగాలను విడుదల దయచేయండి ప్రభా. మిమ్మే ఆరాధించే బిడ్డలుగా, మీ వెలుగును చూసి వెలుగులో నడిచే మహాబిడ్డలుగా మా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. స్తోత్రదేవా. ఓ యేసయ్యా, ఓ బాల యేసువా, మమ్మందరిని ఆశీర్వదించయ్యా. మీ చల్లని చేతులతో, మీ చిన్నారి చేతులతో మమ్మ తాకి మాలో ఉన్న బలహీనతలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు అన్ని కూడా తొలగించండి యేసయ్యాని. ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. పశువుల తొట్టెలో పరుండి ఉన్న ఓ బాల యేసువా, మాకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చిన ఇమ్మానువేలు దేవుడా, మా రక్షకుడా, మా కాపరి, మా మేపరి, మీకు స్తోత్రమయ్యా. మేము ఆరాధించే భాగ్యాన్ని, మేము ప్రభు మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. పశువుల తొట్టెలో పరిండి ఉన్న ఓ చిన్నారి బాలయేసువ, దేవుడయ్యుండి కూడా ఈ లోకానికి నరరూపములో వచ్చిన ఓ ఇమ్మానువేలు దేవుడా, మా రక్షకుడా, మా కాపరి, మా మేపరి, మీకు స్తోత్రమయ్యా. ఇది విశ్వప్రసాద ఆరాధన ద్వారా నేను ఇమ్మానువేలు దేవుడను, మీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడను, మీరు భయపడవద్దు. ఈ లోకానికి గొప్ప పరమానందాన్ని కలగజేయటానికి వచ్చాను. ఈ లోకములో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని, అంధకారపు శక్తులను ప్రారదోలడానికి వచ్చాను అని అభయం ఇచ్చిన ఓ రక్షకుడా, ఓ కరుణామయుడా, కారుణ్యమూర్తి, దైవకుమారుడా, ఈ లోకాలను తరతరాల వరకు పరిపాలించే రాకుమారుడా, రాజుల రారాజు, స్తోత్రం, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా.
ఈ ఆరాధనలో పాలు పంచుకుని మిమ్ము ఆరాధించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం. స్తోత్రం దేవా. మిమ్ము మహిమపరిచే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు స్తోత్రం అయ్యా. స్తోత్రం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఆమేన్. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఆమేన్. మేమందరం కూడా మా హృదయాలను కడిగి వేసుకుని రాబోయే నూతన సంవత్సరంలో సంతోషముతో సమాధానముతో ప్రవేశించే మహాకృపను దయచేయండి దేవా. మీకు స్తోత్రం. స్తోత్రం. ఓ బాలయేసువ, దేవుడయుండి కూడా నరరూపం దాల్చారంటే మేము ఊహించలేకపోతున్నామయ్యా. అది ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి పండుగ. ఈ పండుగ చేసుకుంటూ కూడా నేను మాత్రం పాత వ్యక్తిగానే మిగిలిపోతున్నాను, పాత స్వభావంతోనే నిండిపోతున్నాను. దేవా, ఈ సమయంలో ఈ ఆరాధన ద్వారా మమ్ము కడిగినందుకు స్తోత్రం. ఆరాధన ద్వారా మమ్ము మందలించినందుకు స్తోత్రం. ఆరాధన ద్వారా ప్రభ మాలో ఉన్న ఎత్తు పొలాలను సరిదిద్దినందుకు స్తోత్రం. ఈ ఆరాధన ద్వారా మాలో విశ్వాసాన్ని బలపరిచినందుకు స్తోత్రం అయ్యా. ఓ బాలయేసువ, మా పాపములన్నీ కూడా క్షమించండి. మా కుటుంబంలో ఉన్న శోధనలు తొలగించండి. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి ఈ క్షణమే సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. సంతానం లేని వారికి సంతాన వరము లభించునుగాక. ఓ బాలయేసువ, వారి గర్భాలను తెరచి మరొకసారి వారి గర్భములో ప్రవేశించి ఒక గొప్ప బిడను కానుకగా ప్రసాదించండి దేవా. ప్రభా, ఈ పండుగ రోజున ఎంతో మంది మీకు కానుకలు తీసుకుని వచ్చారు, కానీ మా బలహీనతలను కానుకలుగా, మా వ్యాధి బాధలను కానుకలుగా స్వీకరించి ఇంకెప్పుడు కూడా బలహీనతలతో పడకుండా మేము ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మా దగ్గర ఏమీ లేవయ్యా, కేవలం మా బలహీనతలు, మా వ్యాధులు, మా బాధలు, మా శ్రమలు, మా ఇబ్బందులు తప్ప. వాటన్నిటినీ స్వీకరించి మా అందరి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, సంతోషాన్ని దయచేయమని, ఐక్యమత్యాన్ని దయచేయమని, ఆనందాన్ని దయచేయమని, మీ రాకడతో మా కుటుంబాలను పరమానందముతో జీవించే భాగ్యాన్ని దయచేయమని. యేసయ్యా, ఓ చిన్నారి బాలయేసువ, మీ పాదాలకు మా ప్రార్థనను అంకితం చేసి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ మా అందరినీ, మా అందరి ఉద్దేశాలను మీకు సమర్పిస్తున్నాం. మంచి మీద ఉన్నటువంటి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం. పై దేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం. సంతానం లేని బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. వివాహాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, ఇంకా అనేక విధాలుగా రకరకాల బిజినెస్లు ప్రారంభించాలి అని, నూతన గృహాలు, నూతన వాహనాలు కొనుక్కోవాలి అని, నూతన జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. విద్యాలయాలను దీవించండి, ఆరోగ్య శాఖలను దీవించండి. రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి రోగాల నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా. ఏ ఒక్కరు కూడా ఏ వైరస్ కు, ఏ వ్యాధి బాధకు గురి కాకుండా అందరం కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరచబడి మీ దీవెనలు పొందుకుని ఎల్లప్పుడూ మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ మనులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా మొక్కరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. మరొకసారి ఆ బాలయేసుకు చెప్పండి ఏం పొందుకోవాలనుకుంటున్నారో. అతి త్వరలోని దేవుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అవి నాకు జరగాలి ప్రభా, ఆ విశ్వాసాన్ని నాకు దయచేయమని వేడుకుందాం. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ చాట్లో చాలామంది వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు పెడుతున్నారు. ఆ ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆ బిడ్డల తలంపులన్నింటిని కూడా నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందు రెండు చేతులు జోడించి మీకు ఇష్టమైనటువంటి ఉద్దేశాలతో ప్రభు పాదాల చెంత కూర్చుని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించబడును గాక. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.